చిన్నారులైనా సరే పెద్దవాళ్ళు ఏదో చెప్పారంటే అందరూ గుర్తుపడతారు కాబట్టి వారి పేరు చెప్పారు. చిన్నారుల్లో కూడా చాలా టాలెంట్ ఉంటే వారిని కూడా ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ వారిని అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దిశగా తెలిసేట్టుగా తెలియజేస్తున్నాం. సో స్వర్ణోత్సవ సంబరాలకి నిర్మలా నృత్య నికేతన్ తరఫున 50,000 నేను మీరు ఇవ్వడం జరుగుతుందని ఎక్కడా చెప్పి వారికి తెలియజేస్తున్నాను. నిర్మలా నృత్య నికేతన్ తరఫున 50,000 నేను మా కోసం తరఫున దానికి నిర్ణయించుకున్నాను. చెప్పండి మీ గురు, మీ గురుగారి పేరు. గట్టిగా, వెరీ నైస్, వెరీ నైస్. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఏ క్లాస్ అవుతున్నారు? స్పీడ్గా గట్టిగా. ఓకే ఓకే. ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది చెప్పండి? ఏ పాట మీద డాన్స్ చేశారు? వెరీ నైస్, వెరీ నైస్. మీరు ఏ క్లాస్ అవుతున్నారు? పీపీ వన్. మీకు ఎలా అనిపించింది
ఈరోజు మీ గెటప్, మీ క్యారెక్టర్, మీ కాస్ట్యూమ్స్ బాగుంది అన్నారు ప్రతి ఒక్కరు. మీరు డాన్స్ కూడా బాగా చేశారన్నారు అని చాలా మంది అన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. నైస్ నైస్ నైస్. మీ డ్రీమ్ ఏంది, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు చెప్పండి. డాక్టర్, డాన్సర్, ఇంజనీర్, ఫిల్మ్ యాక్టర్? ఓకే 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 ఓకే, వెరీ నైస్. పాప గారు మీరండి, మీరండి మాట. ఎస్ చెప్పండి. నా పేరు ఋతురా. మీ గురుగారి పేరు? అచ్చా, మీ ఎన్ని సంవత్సరాల ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని మంత్స్ నుంచి? మీకు డాన్స్ లో ఏ డాన్స్ చేయగలుగుతారు మీరు? ఇంకా కూచిపూడి, వెస్టర్న్? అచ్చా, డాన్స్ కాకుండా మీకు వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది? నేను కర్ణాటిక్ మ్యూజిక్ పాడతాను, ఇంకా నేను హార్స్ రైడింగ్ కూడా చేస్తాను. ఓకే, మీకు ఈ రోజు ఎలా అనిపించింది? నాకు ఇవాళ చాలా మంచిగా అనిపిస్తుంది, నాకు ఈ ఆపర్చునిటీ దొరికింది నంది అవార్డ్స్ లో డాన్స్ చేయడానికి. అచ్చా, మీరు గురుగారు మీకు ఏ విధంగా ఇస్తున్నారు ట్రైనింగ్, ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్ గురుగారు? చాలా బాగా ఇస్తారు, అసలు స్ట్రిక్ట్ గా ఉండరు మాతో, చాలా బాగా ఉండి మాకు ట్రైనింగ్ ఇస్తారు. మీ పేరెంట్స్ కోఆపరేషన్ ఎలా ఉంటుంది మీకు? మీరు ఎడ్యుకేషన్, డాన్స్ ట్రైనింగ్ రెండింటి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు టైమింగ్? పొద్దున్న స్కూల్ ఉంటుంది, సాయంత్రం ఇంటికి వచ్చాక డాన్స్ ఉంటుంది, అయినా కూడా బ్యాలెన్స్ చేయడం. అచ్చా, మీరు మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ సెట్ ఏంది, మీ పెద్దయ్యాక ఏం ఇవ్వాలని? మీరు ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేశారా? ఇక్కడ కాకుండా చాలా సార్లు పర్ఫార్మెన్స్ చేశారు, రవీంద్రభారతి. ఇంకా మీకు ఆ బహుమతులు ఏమైనా వచ్చినాయి గతంలో అవార్డ్స్? చాలా వచ్చాయి. ఓకే, ఈ రంగంలోకి మీరు ఇంకా కంటిన్యూ చేస్తారా, ఇంకా కంటిన్యూ చేస్తారా ఈ రంగంలో? పర్ఫార్మెన్స్ చాలా మంది మెచ్చుకున్నారు, ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. ఇప్పుడు పెద్దోళ్ళ చేతి మీదుగా నంది బహుమతి కూడా అందుకోబోతున్నారు. యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నానండి, ఎందుకంటే షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్. వన్ టీచర్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. సో ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్ కాదండి, చాలా చోట్ల చేసింది. షీఈ్ అన్ ఎక్సలెంట్ డాన్సర్. సో చాలా ప్రౌడ్ ఫీలింగ్ అండి యాజ్ అ పేరెంట్ నాకు. అచ్చా, ఈ రంగంలోకి వీళ్ళకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా మేడం? డెఫినెట్లీ అండి. అచ్చా, వీళ్ళ డ్రీమ్స్ ఇందాక అన్నారు, మీరు విన్నారు, ఆ డ్రీమ్స్ లో అది ఫుల్ఫిల్ చేయడానికి మీకు ఆపరేషన్ ఎంత వరకు ఉంటుంది? 100% ఉందండి. ఇవాళ చదువే కాదు, ఫైన్ ఆర్ట్స్ కూడా చూడాలి, చాలా ఇష్టం అది. డాన్సర్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ నా 100% సపోర్ట్. యాజ్ పేరెంట్స్ వి విల్ సపోర్ట్ హర్ అండి. ఈ సంస్థ వారు ఈ రోజు మీ స్టూడెంట్స్ కి, మీ పిల్లలకి ఈ అవకాశం ఇచ్చినందుకు గురుగారికి, ఆర్మీదర్కి, సంస్థకి, మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? డెఫినెట్లీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చేయాలి, పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ఆర్గనైజేషన్స్, ఆల్ ద అందరు గురుగారులు వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ చాలా అవసరం ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయడానికి, ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వడానికి కూడా. థ్యాంక్ యూ అండి. లాస్ట్ మేడం, ఇలా ఎడ్యుకేషన్, ఇంకా డాన్స్ ట్రైనింగ్ టైమింగ్స్ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేశారు? స్కూల్కి వెళ్తుందండి, స్కూల్ నుంచి వచ్చాక తనకి అది ప్యాషన్ కాబట్టి మేము చెప్పేవి ఏంటంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ డాన్స్, చదువు రెండు బ్యాలెన్స్ చేసుకోవాలని. సో స్కూల్ నుంచి వచ్చాక ఒక 2 అవర్స్ చదువుకి పెట్టుకుంటుంది, ఆ తర్వాత డాన్స్ చేసుకుంటుంది, డాన్స్ క్లాస్కి వెళ్ళి ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకుంటుంది. మేడం, గతంలో వచ్చిన బహుమతుల గురించి కొన్ని వివరాలు చెప్పండి. వెళ్ళిన ప్రతి పర్ఫార్మెన్స్ లో ఒక బహుమతి వస్తుందండి. సో నాకు గుర్తైతే లేదు, కానీ ప్రతి స్టేజ్ పర్ఫార్మెన్స్ నుంచి ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్ తనకు వస్తూనే ఉన్నాయి. సో వీ హ్యావ్ అ గుడ్ కలెక్షన్ అట్ హోమ్ అండి. సూపర్ సూపర్, అద్భుతం.